हेलो अंडी वीडियो ब्लौज बैक पार्ट एट डिजन चया एक्सप्लेन इध सारी ब्लौज पीस अंडी इत एक्सट्रा नैन बनारस मेटीरियल 60 सेंटीमीटर्स सो दी तो एला ब्लौज डिजन चया एक्सप्लेन इध सारी ब्लौज अंडी इधे 36 साइज ब्लौज बैक पार्ट अद अंत फीजिंग बक्रम इकड़ शोल्डर वे 3 इंचेस दर मार्क्स अट्लागे नेक डीप वे 9.5 इंचेस आलमोस्ट इकड़ा 10 इंचेस वरकू मार्क चेसुकुंटुन्नानु अंडी इक नेक वाइड वे 3 इंचेस दर मार्क चेसुकुन्नानु अंड इकड़ वे जस्ट इदिट्लागा कर्व शेप इच्चानंडी इदि कोंचेम हाईलैट चेस्तुन्नानु नेक्स्ट वे किंद नुंचि 1 इंच मार्क चेस्तुन्नानु अंड इक्कड नुंचि जस्ट इदिट्लागा कर्व शेप तीसुकोच्ची जस्ट इक्कड अटैच चेस्तुन्नानंडी अंड नेक वच्चेसी इक्कड नुंचि 1 इंच मार्क चेसुकोनी जस्ट इदि कूडा चिन्न कर्व शेप इट्लागा इच्चानंडी इदि कट चेसेस्तुन्नानु मनकि इक्कड 3 पीसेस वच्चायंडी ఇది కూడా కట్ చేసేస్తున్నాను సో ఇది ఒక పీస్ నెక్స్ట్ ఇది ఒక పీస్ అండి మిడిల్ లోది అండ్ ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ జస్ట్ నెక్ దగ్గర ఇట్లా కట్ చేస్తామండి అండ్ ఇది వచ్చేసి మనకి 2 పీసెస్ అండి सो इध मन की फीजिंग बक्रम नेक्स्ट इधला नैन बनारसी मेटीरियल अंडी इधी 60 सेंटीमीटर्स फर्स्ट किंद पार्ट जस्ट पार्ट ब्लू नेवी ब्लू कलर इला कट सो मन की 3 पीसेस नेवी ब्लू कलर वस्ताई अंड इदी फ्रंट पार्ट अंड पीस नैन लाइट ब्लू कलर तुम्हें सो इधे ने हाफ इंच इला अंप मार्क्सको एक्सट्रा जस्ट इला कटना नैक्स्ट वी फ्रंट पार्ट अंडी ఇది కూడా కట్ చేసేస్తున్నాను ఇలాగా నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ తీసుకుంటున్నాను ఇట్లాగా ఆన్ ఫోల్డ్ వేసుకుని జస్ట్ ఈ పార్ట్ ఒకటి మార్క్ చేసుకుంటాము కింది పార్ట్ ఇది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇట్లా మార్క్ చేసుకొని జస్ట్ ఇది ఇట్లా కట్ చేసేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ కూడా లైనింగ్ కట్ చేసుకుంటున్నామండి మిడిల్ పార్ట్ ఇది అట్లాగే ఇది షోల్డర్ పార్ట్ అండి ఇది కూడా ఇట్లా ప్లేస్ చేసుకొని కట్ చేసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేప్ బెల్ట్ తీస్తున్నాము నేను ఫ్రంట్ పార్ట్ స్టిచింగ్ అయితే చూపించానండి ఆల్్రెడీ 36 సైజ్ వి చాలా బ్లౌజెస్ స్టిచ్ చేశాను జస్ట్ కటింగ్ మాత్రం చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇట్లాగా క్రాస్ తీసుకుంటామండి టీటక్స్ ప్యాటర్న్ ఇది ఇది కూడా కట్ చేసేస్తాము
నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్ తీసుకుంటామండి. లైనింగ్కి వచ్చేసి ఇట్లాగ ఫీజింగ్ బక్కరం అనేది అటాచ్ చేసేస్తాము. ఎక్స్ట్రా అనేది కట్ చేసుకుంటామండి. జస్ట్ ఒక్క పావు ఇంచ్ ఇక్కడ ఉంచేసి రిమైనింగ్ ఎక్స్ట్రా అంతా కట్ చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చేసి దాని కిందన ఉంచి ఇది లైనింగ్ వచ్చేసి పైన ఉంచేసి అటు ఇటు కదలకుండా కాస్త పిన్స్ పెట్టేసుకొని ఇక్కడ జస్ట్ ఒక స్టిచ్ వేస్తామండి. ఇది ఫీజింగ్ బక్రం పక్క నుంచి ఒక స్టిచ్ వేస్తాము. ఫీజింగ్ బక్రం మీద వేయకూడదు. సో ఇక్కడ వరకేనండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తాము. నెక్స్ట్ పిన్ తీసేసి దాన్ని టర్న్ చేసేస్తామండి. ఇట్లాగా చిన్న టక్స్ పెట్టుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింది నుంచి గోల్డ్ కలర్ పైపింగ్ అటాచ్ చేస్తామండి. ఆల్రెడీ పైపింగ్ అనేది నేను ముందు తయారు చేసి ఉంచుకున్నాను. ఈ పైపింగ్ అనేది మీరు 15 సైజ్ తీసుకున్నారంటే అసలు ఇక్కడ మన పాదం కూడా మార్చక్కర్లేదండి. ఇక్కడ పైనుంచి నేను ఒక చిన్న ఒక పావు ఇంచి గ్యాప్ వదిలేసి ఒక బోర్డర్ అనేది ఇట్లాగా అటాచ్ చేస్తున్నాను. ఈ బోర్డర్ అటాచ్ చేసిన తర్వాత దీని లుక్ అనేది చాలా మారిపోతుందండి. ఇది అటువైపు నుంచి కూడా ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ అనేది ఫీజింగ్ బక్రంకి కంప్లీట్గా అటాచ్ చేస్తామండి. ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ పార్ట్, ఇది కూడా అంతే. జస్ట్ లైనింగ్కి ఫీజింగ్ బక్కన అటాచ్ చేసేస్తామండి. ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తామండి ఒక పావు ఇంచ్ వదిలేసి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని కింద ఉంచేసి పైన ఇట్లాగా ఒక స్టిచ్ వేసేస్తాము. జస్ట్ ఇక్కడ నెక్ వరకే జస్ట్ ఇట్లాగా స్టిచ్ వేస్తామండి. ఇక్కడ చిన్న టక్స్ పెట్టేసుకొని చిన్న కట్ ఇచ్చేసి జస్ట్ ఇది ఎట్లా టర్న్ చేసేస్తాము. ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తామండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంకో స్టిచ్ వేస్తాము. నెక్స్ట్ కింద నుంచి ఇట్లాగా పైపింగ్ అనేది అటాచ్ చేస్తాము.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లేస్ అటాచ్ చేసేస్తాము. నెక్స్ట్ ఇంకొక స్టిచ్ వేసేస్తామండి. ఇది హాఫ్ ఇంచ్ లేసు, సో అందుకని రెండు వైపుల స్టిచ్ వేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ మిడ్ పార్ట్ చూసుకొని జస్ట్ ఇది ఇట్లాగా పిన్స్ పెట్టేసుకొని కదలకుండా ఇక్కడ ఒక స్టిచ్ వేసేసి ఈ రెండు అటాచ్ చేస్తామండి. ఈ కలర్ కాంబినేషన్ అయితే రెండు చాలా బాగుంటుంది. సారీ అంతా లైట్ బ్లూ కలర్ కాంబినేషనే వచ్చిందండి. మీకు నెక్స్ట్ వీడియోలో సారీ ఎట్లా ఉందో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్టిచ్ కూడా ఇట్లా వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ పార్ట్ అండి. ఫస్ట్ ఒకటే ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఫీజింగ్ బక్రం ఇట్లా లైనింగ్కి అటాచ్ చేసేస్తాము. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మిగతా ఎక్స్ట్రా అంతా కట్ చేసేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కింద ఉంచేసి జస్ట్ ఇది ఇట్లా కదలకుండా పిన్ పెట్టేసుకొని ఇక్కడ అటాచ్ చేసేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఉన్నది ఇట్లా కట్ చేసేసుకుంటాము. జస్ట్ చిన్న టక్స్ పెట్టేసి టర్న్ చేసేస్తామండి. ఇది ఇట్లాగా టర్న్ చేసేసి ఒక స్టిచ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ టర్న్ చేసి ఇట్లాగా లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేస్తామండి. సేమ్ అట్లాగే ఇంకొక పార్ట్ కూడా అట్లాగే రెడీ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి దీనికి కింద నుంచి పైపింగ్ అటాచ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లేస్ అటాచ్ చేస్తామండి ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో. సేమ్ అట్లాగే రెండోది కూడా ఇలా తయారు చేసుకుంటామండి. వన్స్ ఈ రెండు ప్రిపేర్ అయిన తర్వాత ఇక్కడ మనం ఎంతైతే గ్యాప్ ఇచ్చామో అది మార్క్ చేసుకుంటామండి. లోపల నుంచి మనకు ఫీజింగ్ బక్రం ఉండడం వలన గ్యాప్ అనేది క్లియర్గా తెలుస్తుందండి. సో రెండు వైపులు ఇట్లాగా మార్క్ చేసుకొని ఇది అటాచ్ చేసేస్తాము. ఇది రైట్ సైడ్ అటాచ్ చేస్తున్నామండి, అట్లాగే లెఫ్ట్ సైడ్ కూడా అటాచ్ చేసేసుకుంటాము. సో మనకి రెండు వైపులు అటాచ్ చేసుకుంటే ఎట్లా వస్తుంది? ఇది బ్యాక్కి టర్న్ చేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1/3 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటాము. ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బ్యాక్కి టర్న్ చేసుకొని టక్స్ మార్క్ చేసుకుంటాము 5 ఇంచెస్కి పైకి. సో అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఉంచేసి జస్ట్ ఇట్లాగా పైకి 5 ఇంచెస్ వరకు ఇట్లాగా టక్స్ మార్క్ చేసుకుంటామండి. సేమ్ అట్లాగే రెండో వైపు కూడా ఇట్లాగా టక్స్ వేసేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి కింద ఇట్లా గోల్డ్ కలర్ పైపింగ్ అటాచ్ చేస్తాము.
ఎక్స్ట్రా అనేది కట్ చేస్తామండి. ఎక్స్ట్రా అనేది కట్ చేసుకొని జస్ట్ ఇది ఇట్లా టర్న్ చేసుకోండి. ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తాము. సో మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా రెడీ అయింది. మిడిల్లో ఏదైనా ప్యాచ్ ఏదైనా అటాచ్ చేసుకున్నా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ అండి. 36 సైజ్ 3 టక్స్ ప్యాటర్న్. ఇది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం వేస్ట్ దగ్గర మార్క్ చేసుకుంటాము 7.5 ఇంచెస్ దగ్గర, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్. అట్లాగే వేస్ట్ దగ్గర కూడా 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఈ షోల్డర్స్ రెండు అటాచ్ చేస్తామండి. ఇది 36 సైజ్ 3 టక్స్ ప్యాటర్న్ అండి. ఈ ఆల్రెడీ స్టిచ్ చేసిన వీడియో మీకు అప్లోడ్ చేసి ఉంచాను, సో అందుకని ప్రత్యేకంగా మళ్ళీ ఇప్పుడు 3 టక్స్ ఇక్కడ స్టిచ్ చేయట్లేదు, డైరెక్ట్గా స్టిచ్ చేసేసింది మీకు షోల్డర్స్ జాయిన్ చేయడం చూపిస్తున్నాను. సో జాయింట్స్ అనేది అటాచ్ చేసేస్తామండి. నెక్ వైపు 3/4 ఇంచ్ ఉండేలాగా, షోల్డర్ అంటే ఆర్మ్ హోల్ వైపు 1/2 ఇంచ్ ఉండేలాగా కొంచెం స్లాంట్గా లైన్ మీద ఇట్లా స్టిచ్ చేసుకుంటామండి. లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ 2 స్టిచ్చెస్ వేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనేది అటాచ్ చేస్తామండి. ఇది హ్యాండ్స్ ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశానండి, మీకు ఈ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో కింద కూడా పెట్టాను. సో ఇక్కడ హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేస్తామండి. ఇది నేను రైట్ సైడ్ హ్యాండ్ అటాచ్ చేయడం చూపిస్తాను, అట్లాగే లెఫ్ట్ సైడ్ హ్యాండ్ కూడా ఇట్లాగే అటాచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇట్లాగా హ్యాండ్ అటాచ్ చేస్తామండి. మళ్ళీ దీనిపైన ఇంకొక స్టిచ్ వేస్తాము. ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా టర్న్ చేసేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా 7.5 ఇంచెస్ చూసుకొని కార్నర్కి అట్లాగా తీసుకొచ్చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేస్తాము. మనకి హ్యాండ్స్ ఏమైనా కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నా చేసినా సరే ఇక్కడ స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఈ లోపలికి ఇట్లాగా టర్న్ చేసి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకుంటాము 6.5 ఇంచీలు. అట్లాగే ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి ఇక్కడ 8.5 ఇంచీలు. సో ఇక్కడ లైన్ ఇట్లాగా మార్క్ చేసుకుంటాము. దీని మీద ఒక స్టిచ్ వేసేస్తామండి. నెక్స్ట్ 1/2 ఇంచ్ గ్యాప్లోని ఇంకొక స్టిచ్ వేస్తాము. అట్లాగే ఇంకొక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేస్తాము. 3 స్టిచ్చెస్ వేసుకుంటాము. ఇది ఫస్ట్ స్టిచ్, ఇది వచ్చేసి 2nd స్టిచ్ అండి. ఇది సో అట్లాగే 2 హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది. బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంది. దీనికి ప్యాచ్ అటాచ్ చేశాను నేను. టాజల్స్ లింక్ కూడా మీకు స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఆ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనకి ఇట్లా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజయభారతి డిజైన్స్.